హాయ్ గైస్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్నికో. గైస్, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివితే మీకు ల్యాప్టాప్ అనేది డెఫినెట్లీ యూజ్ అయ్యింది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ల్యాప్టాప్ కొందామన్నా కానీ మీకు అప్పటికి ఈ 2 అయిపోతాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ అయితే ఉండదు. మీకు ఫస్ట్ ఇయర్లో కొనుక్కున్న వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ చెప్పినట్టే ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రోగ్రామ్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. సెకండ్ ఇయర్లో కొనుక్కుందామంటే సెకండ్ ఇయర్కి మాకు ఫస్ట్ సెమ్కే 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే అయిపోతాయి. సి, పైథాన్, జావా ఈ 3 అయిపోతాయి. మాకు కొనుక్కుందామన్నా కానీ సేల్ అయితే లేదు. ఎందుకంటే నార్మల్ డేస్లో ల్యాప్టాప్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్లో ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు సేల్ నడుస్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఈ టైంలో ల్యాప్టాప్ కొనుక్కోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు సేల్ అయితే ఉంది. చాలా అంటే చాలా ల్యాప్టాప్స్ కాస్ట్ అయితే తగ్గినాయి. నేను కొన్ని సజెస్ట్ చేస్తాను. అకార్డింగ్ టు 30 నుంచి 80K వరకు మంచి ల్యాప్టాప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు మా ఛానల్ చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాప్టాప్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 అనమాట. ఇది మనకి i5 12th gen వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది 45,000 ఉంది, 8 GB ర్యామ్ది. అలాగే 16 GB ర్యామ్ది 50,000లో ఉంది. నేను 30,000లో లాస్ట్లో చెప్తాను అంటే ఇప్పుడు 40 నుంచి స్టార్ట్ చేశాను. ఈ 2 ల్యాప్టాప్స్ అయితే మనకి ఆఫర్లో ఎలా వస్తున్నాయంటే ఐసీఐసీ కార్డ్ మీద 3,000 డిస్కౌంట్ అయితే ఉంది. 3,000 డిస్కౌంట్ ఎలాగో మైనస్ చేస్తే మీకు 41,000 అయితే వచ్చేసింది. అలాగే 50th వచ్చేసరికి మీకు 47,000 అయితే వచ్చేసింది. ఈ 2 ల్యాప్టాప్స్ అయితే అండర్ 45K బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట. అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి రియల్మీ అనమాట, రియల్మీ బుక్ ప్రైమ్ అనమాట. మొబైల్ కంపెనీ అని నెగ్లెక్ట్ చేయమాకుండా ఫ్రేమ్ మటుకి, బిల్డ్ క్వాలిటీ మటుకి చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది రియల్మీ బుక్స్లో. ఇది i5 11th gen వస్తుంది. 8 GB ర్యామ్, 512 GB, 40,000 అయితే వస్తుంది. ఇది ఒక మంచి ల్యాప్టాప్. తర్వాత వచ్చేసరికి ఆసిస్ వివో బుక్ గో ఓలెడ్ అనమాట, గో 15 ఓలెడ్. ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్, అండర్ 43,000లో. 43,000 అంటే 44,000 ఉంది. మీకు ఇది రైజన్ 5 వస్తుంది, మంచి ప్రాసెసరే, అండర్ 40,000. ఓలెడ్ స్క్రీన్ కాబట్టి మీరు ఎక్కువ సేపు చూసినా కానీ ఐకి బ్లూ లైట్ తగ్గించేసింది ఓలెడ్ కాబట్టి. మీకు చాలా ఇది మంచి ల్యాప్టాప్ అనమాట. 15 inches వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి 50K నుంచి అనమాట. 50K హెచ్పీలో మీకు స్క్రీన్ మీద చూసుకుంటే హెచ్పీ విక్టర్స్ రైజన్ ప్రాసెసర్, రైజన్ వచ్చేసరికి మనకి లో బడ్జెట్లో దొరికింది. అలాగే గేమింగ్ కూడా చాలా బాగా యూజ్ అయింది రైజన్ ప్రాసెసర్లో. హెచ్పీ విక్టర్స్లో మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాడ్ చెప్పడానికి ఏం లేదు. ఏది ఆఫర్ ఉంటే అది తీసుకోండి హెచ్పీ విక్టర్స్లో. నేనైతే మా ఫ్రెండ్స్ అయితే వాడుతున్నారు హెచ్పీ విక్టర్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి లెనోవా అనమాట. లెనోవాల నుంచి థింక్ ప్యాడ్ బుక్ 15 అనమాట, G4. ఇది i7 చెప్తున్నాను అనమాట. i7 12th gen వచ్చేసరికి 16 GB 512 అయితే ఇక్కడ 60,000 అయితే ఉంది. ఐసీఐసీ కార్డ్ మీద మీకు 8,000 అయితే తగ్గింది. నేను హెచ్పీ గురించి మీకు నచ్చింది తీసేసుకోండి. విక్టర్స్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. దానికి 4,000 ఆఫర్ అయితే ఉంది దానికి హెచ్పీలో. అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ షిఫ్ట్ 3 అనమాట, ఇంటెల్ ఈవో ల్యాప్టాప్. ఇది వచ్చేసరికి i5 12th gen వస్తుంది. 8 GB ర్యామ్, 512. ఇది అయితే 54-55,000 అయితే ఉంది. 16 GB అయితే 63,000 అయితే ఉంది. ఈ 2 ల్యాప్టాప్స్కి ఏంటంటే బ్యాంక్ ఆఫర్ ఎంత ఉందంటే ఒక 3,150 రూపీస్ అయితే ఉంది. యాక్సిస్ బ్యాంక్ మీద ఈ ఆఫర్ అయితే ఉంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే షిఫ్ట్ 3 తీసుకోండి బెస్ట్. 8 GB ర్యామ్, 512 GB. ఇది మనకు ఓలెడ్ స్క్రీన్తో వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసెస్ వివో బుక్ ప్రో 15 అనమాట. ఇది వచ్చేసరికి మనకి రైజన్ 5600HS ప్రాసెసర్తో వస్తుంది. 8 GB ర్యామ్, 512 GB. ఈ ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది. RTX 2050 గ్రాఫిక్ కార్డ్, వెయిట్ కూడా చాలా వెయిట్ లెస్ అనమాట, 1.8 kgs అనమాట. ఈ ల్యాప్టాప్ 53,000 అయితే ఉంది, అంటే 54,000 అయితే ఉంది. మీకు ఆఫర్లో ఇది 51,000 అయితే వస్తుంది. 3,000 మీద బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది ఐసీఐసీ కార్డ్ మీద. ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్, మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి. అండర్ 54,000 అయితే ఈ ల్యాప్టాప్ బెస్ట్ ల్యాప్టాప్. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ నెట్రోఫైట్ 2023 మోడల్ అనమాట. ఇది రైజన్ 5 7535 HS ప్రాసెసర్ వస్తుంది. ఇది 16 GB ర్యామ్, 512 GB, RTX 3050తో వస్తుంది. చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్. ఇది 69,000 అయితే ఉంది. ఆఫర్లో మీకు 65,500 వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ద్వారా 3,450 అయితే ఉంది. అంటే 65,000కి బెస్ట్ ల్యాప్టాప్ ఇదన్నమాట. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ నెట్రోఫైట్ 2023 మోడల్ అనమాట.
అన్నమాట ఇది వచ్చేసరికి i5 12th gen తో వస్తుంది 8GB RAM 512 ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్ ఇది 67000 గైతే ఉంది ఐసిఎస్సి కార్డ్ మీద 3000 అయితే ఉంది నిన్న చెప్పింది ఏంటంటే అది రైజన్ ప్రాసెసర్ ఇది వచ్చేసరికి ఇంటెల్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసుస్ వివో బుక్ S14 ఇంటెల్ ఈవో i5 12th gen అన్నమాట హెచ్ సిరీస్ కాబట్టి చాలా మంచి ల్యాప్టాప్ 8GB RAM ఉంది 16GB RAM ఉంది మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు రెండు ల్యాప్టాప్స్ మీద మీకు ఐసిఎస్సి కార్డ్ మీద 7000 ఆఫర్ అయితే ఉంది మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు చాలా మంచి ల్యాప్టాప్ అన్నమాట ఇది గైస్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి డెల్ G15 i5 12th gen తో వస్తుంది ఆర్టీఎక్స్ 3050 తో వస్తుంది 8GB RAM 512GB 8GB RAM తీసుకోండి 16GB RAM రేట్ ఎక్కువ అయిపోయింది ఇది వచ్చేసరికి 68000 అయితే వస్తుంది మీకు బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ దగ్గర 3360 అయితే ఉంది అంటే మీకు 64000 అయితే వస్తుంది చాలా మంచి ల్యాప్టాప్ డెల్ G15 ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది గేమింగ్ ల్యాప్టాప్ దీని మీద కూడా ఒక లుక్ అయింది నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో లాక్ అనమాట ఇది ఇంటెల్ ఈవో i5 12th gen తో వస్తుంది చాలా మంచి ల్యాప్టాప్ రీసెంట్లీ రిలీజ్ అయింది 16GB RAM 512GB ఆర్టీఎక్స్ 2050 మీద వస్తుంది 70000 అయితే ఉంది బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి ఐసిఎస్సి కార్డ్ మీద 5500 డిస్కౌంట్ అయితే ఉంది చాలా మంచి ల్యాప్టాప్ ఇది అయితే గేమింగ్కి గేమింగ్ అని కాదు గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కోవడం వల్ల మనకి అన్నిటికీ యూజ్ అయింది నార్మల్గా బీటెక్ స్టూడెంట్ మ్యాక్సిమం గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కొని మ్యాక్సిమం ఆర్డర్ అనమాట కొన్ని వేస్ట్ నాకు తెలిసి ఎస్ఎస్ వివో బుక్లో ఎస్ సిరీస్ తీసుకోండి ఎస్ సిరీస్లో ఓలెడ్ చాలా బాగుంటాయి ల్యాప్టాప్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం మీరు చెక్ చేయండి నేను కొన్ని ల్యాప్టాప్స్ మాత్రమే చెప్తున్నాను ఎస్ఎస్ వివో బుక్ S14 S15 అనమాట ఎస్ఎస్ నుంచి కూడా చాలా బాగుంటాయి ల్యాప్టాప్స్ ఎందుకంటే స్పాన్సర్ ఈ సేల్కి స్పాన్సర్ ఎస్ఎస్ అనమాట ఎస్ఎస్ వివో బుక్ S14 ఓలెడ్ స్క్రీన్ గురించి చెప్పాల్సిన పనే లేదు ఇంటెల్ ఈవో బేసిక్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట ఇంటెల్ ఈవో మీరు ఇంటెల్ ఈవో తెలుసుకోకపోతే మా ఛానల్ ఉన్నాయి ఇది i5 12th gen 74000 అయితే ఉంది నుంచి ఏసెస్ టఫ్ అన్నమాట చాలా మంచి ల్యాప్టాప్ 8GB RAM 512తో వస్తుంది ఆర్టీఎక్స్ 3050 ఇది i5 12th gen వస్తుంది యాక్సిస్ బ్యాంక్ మీద 4345 రూపీస్ అయితే ఆఫ్ అయితే నడుస్తుంది చాలా మంచి ల్యాప్టాప్ ఎందుకంటే 45K నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ ఎస్పైర్ 17 అనమాట చాలా మంచి ల్యాప్టాప్ i5 12th gen ఆర్టీఎక్స్ 3050 ఇది కూడా చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్ ఇది 60000కి వస్తుంది మీకు ఆఫర్లు ఏంటంటే ఇది ఐసిఐసి కార్డ్ మీద 3000 అయితే ఉంది చాలా మంచి ల్యాప్టాప్ మీరు కొనాలనుకుంటే ఈ ల్యాప్టాప్ వైపు కూడా ఒక లుక్ అయితే హాయ్ గైస్ ఇంకా మనం ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు అమెజాన్లోకి అయితే వద్దాం అమెజాన్లో మనకి ఓన్లీ స్టేట్ బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ ఉంది 10% క్రెడిట్ కార్డు మీద ఆఫర్స్ ఉంటాయి అన్నమాట ఇంకా మీకు లెనోవో ఐడియా ప్యాడ్ 3 అనమాట ఇది వచ్చేసరికి 33000 అయితే ఉంది రైజన్ 3 అవాయిడ్ చేయండి తర్వాత ఎస్ఎస్ బుక్ వివో బుక్ S15 ఇది i5 12th gen తో వస్తుంది ఇది కూడా మనకి 58000కి అయితే వస్తుంది అనమాట మీకు కార్డ్ ఉంటే 56-7000 అలా వస్తుంది ఇది కూడా తీసేయండి ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఇంకా మంచి ల్యాప్టాప్స్ వస్తున్నాయి అదే రేట్కి తర్వాత హానర్ మ్యాజిక్ బుక్ 14X ఇది మంచి ల్యాప్టాపే కాకపోతే ఎక్కువ ప్రిఫర్ చేయరు అనమాట ఎందుకంటే కొత్త బ్రాండ్ కాబట్టి అంటే ల్యాప్టాప్స్లో కొత్తగా వచ్చింది కాబట్టి నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే సర్వీస్ అంత బాగుండదో లేదో ఇంకా షామి నోట్బుక్ ప్రో 120 అనమాట ఇది కూడా చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్ స్క్రీన్ 2K స్క్రీన్తో వస్తుంది i5 11th gen మీకు మెటల్ బాడీ అనమాట మొత్తం ల్యాప్టాప్ అయితే చాలా బాగుండేది ఇది 58000కి అయితే వస్తుంది కార్డ్ ఆఫర్ వల్ల 54000కి అయితే వస్తుంది చాలా మంచి ల్యాప్టాప్ నెక్స్ట్ చూసుకుంటే డెల్ 14 డెల్లో ఎందుకంటే తక్కువ చెప్పాను ఫ్లిప్కార్ట్లో డెల్ గురించి ఏం చెప్పలేదు ఒక గేమింగ్ ల్యాప్టాప్ చెప్పాను డెల్ ఏంటంటే మనకి మెటల్ బాడీతో వస్తుంది స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి కాస్ట్ ఏమో హైలో ఉండిద్ది ఇది వచ్చేసరికి డెల్ i5 12th gen అనమాట ఇది చాలా మంచి ల్యాప్టాప్ ఇది 55000కి అయితే వస్తుంది ఆఫర్లో అయితే 52000కి అయితే వస్తుంది ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫర్స్ అనమాట తర్వాత ఎస్ఎస్ వివో బుక్ ఓన్లీ 15 అనమాట 15 ఓన్లీ ఇది కూడా చాలా మంచి ల్యాప్టాప్ రైజన్ 5తో వస్తుంది ఇది ఏంటంటే నార్మల్ యూజ్కి అంటే బీటెక్స్ ఎడిటింగ్ కాకుండా నార్మల్గా కోడింగ్కి అలాంటి వాళ్ళకి అయితే ఇది చాలా బాగుండేది ల్యాప్టాప్ ఇది అందిట్లో కూడా చెప్పాను ఎస్ఎస్ 15 గోవాన్ ఉండిద్ది ఫ్లిప్కార్ట్లో చెప్పినప్పుడు ఎస్ఎస్ వివో బుక్ 15 అనమాట i7 12th gen వస్తుంది గ్రాఫిక్ కార్డ్ అయితే ఏం లేదు
ఇది వచ్చేసరికి 65,000 అంటే మనకి కార్డ్ ఆఫర్ వల్ల 1,000 అయితే డిస్కౌంట్ ఉంది, అంటే 64,000 అయితే వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3. ఇది AMD ప్రాసెసర్ అనమాట, రైజన్ 5తో 6600Hతో వస్తుంది, RTX 3050తో వస్తుంది. చాలా మంచి ల్యాప్టాప్, 8GB ర్యామ్, 512GB. మీకు దీని కార్డ్ ఆఫర్ అయితే SBI మీద 1,000 అయితే ఉంది, అంటే 55,000 అయితే రావచ్చు. చాలా మంచి ల్యాప్టాపే ఇది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి యాసిస్ టాప్ గేమింగ్ F15 అనమాట. చాలా బెస్ట్ ల్యాప్టాప్, ఎందుకంటే ఇది 90,000 అలా ఆ రేంజ్ ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి 85,000 వస్తుంది. 85 కంటే చాలా మంచి ల్యాప్టాప్, ఎందుకంటే i7 12000తో వస్తుంది, RTX 3050తో వస్తుంది. చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్ ఇది, గేమింగ్ ల్యాప్టాప్. గేమింగ్ అయితే అన్నిటికీ యూజ్ అయింది. అండర్ 80,000లో యాసర్ నుంచి నెట్రో వి అనమాట, చాలా అంటే చాలా మంచి ల్యాప్టాప్. i5 13th gen వస్తుంది, 4050 గ్రాఫిక్స్ అనమాట, 6GB గ్రాఫిక్ కార్డ్. ఇది 80,000కి అయితే అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో రేట్ అయితే పెరగవచ్చు, ఎందుకంటే చాలా మంచి ల్యాప్టాప్ ఇది, నాకైతే ఫుల్ నచ్చింది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐప్యాడ్ గేమింగ్ 3 అనమాట. ఇది i5 11th gen వస్తుంది, ఇది మనకి 48,000కి అయితే ఉంది. కార్డ్ ఆఫర్లో మీకు 46,000కి అయితే వస్తుంది. ఇది RTX 2050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. కార్డ్ ఆఫర్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ద్వారా 2400 కార్డ్ ఆఫర్కి వస్తుంది, అంటే ఆఫర్స్తో రేట్ ఎంత తగ్గిద్దో అలా బయట ఆఫర్స్ పెట్టారనమాట. క్రెడిట్ కార్డ్స్ అనేవి అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు, నేను అవి తీసేసి చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి. ఈ వీడియో కోసం మా పండుగడు ఎంత కష్టపడ్డాడండి. అలాగే మాకు ఒక మీమ్ పేజ్ అయితే ఉంది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఫాలో కొట్టండి. విష్ణు కాలేజ్ వాళ్ళు పక్కా చూసుంటారని అనుకుంటున్నాను. మీకు అంటే నేను కొన్ని ల్యాప్టాప్స్ చెప్పలేదు, మీకు ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయినప్పుడు అందులో కనపడిపోతాయి అనమాట ఆఫర్స్. ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏం చెప్పాను, 8GB ర్యామ్, 512GB. 12th gen నుంచి తీసుకోండి, 11th gen అంత అవసరం లేదు, 12th gen నుంచి తీసుకోండి. గ్రాఫిక్ కార్డ్ అనేది మీ చాయిస్ అనమాట, గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీరు ఎడిటింగ్ అవి చేసుకోవచ్చు. అండ్ గ్రాఫిక్ కార్డు పెద్ద యూజ్ అక్కర్లేదు, లేదా నార్మల్గా i7 ల్యాప్టాప్ తీసుకుని గ్రాఫిక్ కార్డ్ తీసుకోకపోతే మీకు పర్లేదు, కొంచెం గేమ్స్ అవి ఆడుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ ఉంటే గేమ్స్ అవి ఆడుకుంటారు. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే దాన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.